హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు ఎనీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రష్యాతో దోస్తీపై భారత్కు అమెరికా వార్నింగ్ ఇక మీదట సుప్రీం కోర్టులో పూర్తి స్థాయి భౌతిక విచారణలు కోర్టు ధికణ కేసులో 8 మంది ఐఏఎస్లకు జైలు శిక్ష మంత్రి హత్య కుట్ర కేసు నిందితులకు బెయిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నాయకుల నిరసన భక్తులకు అందుబాటులోకి అన్ని రకాల దర్శనాలు తొలి విజయం కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆరాటం టైగర్ నాగేశ్వరరావుకి ముహూర్తం ఫిక్స్ త్రిబుల్ ఆర్ రికార్డులపై కేజీఎఫ్ 2 గురి एप्रिल 6 నుంచి సెట్స్ పైకి పవన్ సినిమా నేడు భారత్కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గరీ లావ్రో డిటైల్స్ చూద్దాం నేడు భారత్కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గరీ లావ్రో ఆగమనంతో అమెరికా భారత్ను హెచ్చరించింది రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాటిని పెంచుకోవద్దని తెలిపింది భారత్ పెద్ద ముప్పుని కొని తెచ్చుకుంటుందని వ్యాఖ్యానించింది అయితే రష్యాతో చమురు కొనుగోళ్లు పెంచుకోనంత వరకు తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని అది శృతి మించితేనే నష్టమని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి పేర్కొన్నారు కరోనా కారణంగా గత 742 రోజుల నుంచి సుప్రీం కోర్టులో భౌతిక విచారణలకు తెరపడింది మొత్తం డిజిటల్ రూపంలోనే విచారణలు నడుస్తున్నాయి భౌతిక విచారణల కోసం సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది ఇక వైరస్ తగ్గుముఖం పట్టడంతో డిజిటల్ విధానానికి స్వస్తి చెప్పారు ఏప్రిల్ 4 నుంచి భౌతిక విచారణలు తిరిగి ప్రారంభమవుతాయని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ స్వయంగా వెల్లడించారు కోర్టు ధికణ కేసులో 8 మంది ఐఏఎస్లకు హైకోర్టు 2 వారాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ వార్డు సచివాలయాలను తొలగించాలని 2020లో ఇచ్చిన ఉత్తర్వులను ఏడాది పాటు అధికారులు పట్టించుకోకపోవడంతో సుమోటుగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది అయితే వెంటనే ఐఏఎస్లు క్షమాపణ కోరడంతో జైలు శిక్ష తప్పించింది ఏడాది పాటు హాస్టళ్లకు నెలలో ఒక రోజు వెళ్లి సేవ చేయాలని ఆదేశించింది మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కేసులో నిందితులకు మేడ్చల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది నిందితులందరికీ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది A1 నుంచి A7 వరకు నిందితులు 20,000 పూచికత్తు ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు మార్చి 28న బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు ఉదయం ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు 10 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను 9 సార్లు పెంచారని కేంద్రంపై రాహుల్ విమర్శలు గుప్పించారు రోజు రోజుకు పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఏప్రిల్ 1 నుంచి కలియుగ వైకుంఠం తిరుమలలో అన్ని రకాల దర్శనాలు ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది కరోనా కారణంగా 2 ఏళ్ల నుంచి తిరుమలేశునికి ఏకాంతంగానే ఆర్జిత సేవలు జరుగుతున్నాయి ప్రస్తుతం కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడంతో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు సహా అన్ని రకాల దర్శనాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ తెలిపింది ఐపీఎల్ 15వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది తొలి మ్యాచ్లో ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ లక్నవో సూపర్ జైంట్స్ జట్లు నేడు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి ఈ రెండు జట్లు విఫలమవడానికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్ బలంగా లేకపోవడమనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ తప్పులు సరిదిద్దుకుని గెలవాలనే కసితో బరిలోకి దిగుతున్నాయి ఇక బ్రబౌర్నో వేదికగా రాత్రి 7:30 ఈ మ్యాచ్ జరగనుంది మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుగా రాబోతున్నాడు ఈ చిత్రానికి సంబంధించి ముహూర్తాన్ని ప్రీ లుక్ ని ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12:06 విడుదల చేయనున్నారు రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందించుకుంటుంది అయితే దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు బాహుబలి 2 తర్వాత సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసే సీక్వెల్ కేజీఎఫ్ 2 నిలిచింది ఈ క్రమంలో సాంగ్స్ ట్రైలర్స్ తోనే ఈ చిత్రం త్రిబులా రికార్డులపై గురిపెట్టింది ఇటీవల విడుదలైన ట్రైలర్ 109 మిలియన్ వ్యూస్ దాటి ఇండియాలోనే టాప్ ట్రైలర్ గా అనిపించుకుంది ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ స్థాయిలోనే ఉంది ఇక విడుదల తరువాత పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉండనున్నాయి